ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791. సీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బుతో రాజకీయాలు చేయాలని చూస్తున్నాడని, 2019లో కూడా అబద్దాలు చెప్పే అధికారంలోకి వచ్చాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. 2024లో అధికారంలోకి వచ్చేది టీడీపీనేనని, తిరిగి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లాలో 8 నియోజకవర్గాల పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా నేతలు, కార్యకర్తలకు వారు దిశానిర్దేశం చేశారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 13వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ, ఈరోజు 7వ తేదీ, సమయం లేదు, ఈ సమావేశమైన తరువాత వెంటనే ప్రచారంలోకి వెళ్లిపోండి, రాజకీయాల్లో సెమీఫైనల్స్ ఏమీ ఉండవు, ఓన్లీ ఫైనల్సే, ఓటర్లు డిసైడ్ అయిపోయి ఉన్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఓట్లు వేస్తారని అనుకోవద్దని, మన అభ్యర్థుల గెలుపు కోసం ఓట్లు అడగండి, తిరగండి, ఖచ్చితంగా విజయం మనదే అవుతుందని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారని తెలిపారు. నా ఉప ఎన్నికలలో ఏ విధంగా అయితే చేశారో దానికి 2 రెట్లు ఎక్కువగా కష్టపడండి, మన ప్రయత్నం మనం చేసి మన అభ్యర్థులను గెలిపించుకుందామని చెప్పారు. జగన్ ప్రభుత్వం ఏ విధంగా పాలన చేసిందో ఓటర్లు తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. సీఎం ఆయన బంగ్లాలో కూర్చొని ఏవేవో ఊహల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఒక్క తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు గత 5 నెలలుగా తిరుగుతున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరం కష్టపడి 100కు 100% అఖండ విజయాన్ని అందించాలని కోరారు. 13న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు డిపాజిట్లు లేకుండా చేయాలని టీడీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్సీ రమణారెడ్డి అన్నారు. నేను 25 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా ఉన్నానని తెలిపారు. ఇంకా సర్వీసు ఉన్నప్పటికీ సేవ చేయాలనే ఉద్దేశంతో రిజైన్ చేసి ఈ ఎన్నికలలో బరిలోకి దిగానని చెప్పారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి రేపు రాబోయే ఎన్నికల్లో 150 సీట్లు కొట్టే విధంగా ప్రతి కార్యకర్త కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ అచ్చెన్నాయుడు, సోమిరెడ్డిలు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత న్యాయం చేస్తామని, తగిన గుర్తింపునిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ రోజు ఈ 3 ఎమ్మెల్సీలు మనం గెలిస్తే రేపు 2024 ఎలక్షన్లు సునాయాసంగా గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా మంది రేపు ఎలక్షన్లో పోటీ చేస్తాం, కాబట్టి మన ఎలక్షన్లు మనకు ఈజీగా జరగాలంటే మనందరం కూడా ఇన్ఛార్జీలు, ముఖ్యమైనటువంటి నాయకులు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది, పెట్టమని చెప్పి మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను. 2019లో అబద్ధాలతో, మోసంతో ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్లు కూడా సవ్యంగా జరపలేదు, అన్ని ఫ్రాడే, అక్రమంగా ఎలక్షన్లో గెలిచాడు తప్ప ప్రజల మద్దతుతో గెలిచినటువంటి ఒక్క ఎలక్షన్ కూడా లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అలాగే గెలిచాడు, మండలాలు, జిల్లా పరిషత్ ఎన్నికలు అలాగే గెలిచాడు. మీరందరూ చూశారు, పనబాక లక్ష్మి గారు పార్లమెంటుకు పోటీ చేస్తే దొంగోట్లు పెట్టి బూతులు క్యాప్చర్ చేసి అడ్డగోలుగా ఓట్లేసి గెలిచారు. ఒకటి కాదు, కరెంట్ 7 సార్లు పెంచినాడు, బస్ ఛార్జీలు పెంచినాడు. వీళ్ళందరూ పేదోళ్ళు కదా, వాడేది జగనన్న బ్రాందీ షాపుకు పోతే నువ్వు అడిగిన బ్రాందీ కొనుక్కో చూస్తాం, నువ్వు కోరుకున్న బీరు కొనుక్కో చూస్తాం. జగనన్న మాయ, మన కర్మ. ఐదారు మనుషులు చేస్తున్నారు, మా
మా ఇక్కడ పైనాంపురంలో 5 మంది చచ్చిపోయారు రోజు ఆ క్వార్టర్లో దాగేవారు అందుకని ఇటువంటి మోసపు ప్రభుత్వం ఇటువంటి మోసపు ప్రభుత్వం డైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏదో ఎన్నో లక్షల కోట్లంట విశాఖపట్నంలో అది ఒక మాయ నాలుగేళ్లలో ప్రూవ్ అయిపోయింది ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి పరిపాలన మనం గతంలో ఎప్పుడు చూడలే మెయిన్ నేను కోరుకునేది ఏంటంటే ఒక మండలానికి 1500 2000 ఎంతమంది నాయకులు ఉన్నారు మనకి ఒక మండలంలో 20 పంచాయతీల్లో 2000 మంది నాయకులు ఉన్నారు సింపుల్ గా ఒకటికి రెండు సార్లు పొండి ఆ ఎవరైతే బయట బెంగళూరు మద్రాస్ హైదరాబాద్ ఉండేవారని బతిలాడుకొని మా చేతైనా ఫోన్ చేయించి లిస్ట్ రాసుకొని వచ్చి సాయంత్రానికి 1000 మందికి ఫోన్లు చేయమంటే నేను చేసి మాట్లాడతా అట్లా నియోజకవర్గం ఇన్ఛార్జీల చేత మాట్లాడిచి వాళ్ళ బంధువుల చేత మాట్లాడిచి ఆ రోజు 12 రాత్రి రావాలా 13 ఓటు ఇవ్వాలా వాళ్ళందరి ఓట్లు కూడా మనకు ఉపయోగపడాలా మంచి మెజారిటీతో వీళ్ళిద్దరిని గెలిపించుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నా నమస్కారం ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అన్నది బాగా అవగాహన చెంది ఉన్నారు అలాగే ఇంకొకటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వీరిద్దరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి ఇంతకు ముందు అశోక్ బాబు గారు చెప్పినట్లుగా చాలా మంది న్యూట్రల్ గా ఉన్నారు దాన్ని మనం ఎన్కాస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్లి కన్విన్స్ చేసి తెలుగుదేశం పార్టీకి ఎందుకు వేయాలా ఓటు అనేది మనం వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని మనం అపీల్ చేసుకుంటే ఖచ్చితంగా మనదే విజయం అని చెప్పని నేను మనవి చేస్తా ఉన్నాను నిజంగానే రోజు అక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అంచనా నాయుడు గారు అయితేనేమి టెలికాన్ఫరెన్స్లో మనకి ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఈ రకంగా చేయండి ఈ రకంగా చేయండి ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ఎలక్షన్ తీసుకోవటం జరిగింది నిజంగా ఓటర్ లిస్ట్ని చూస్తే భయమేసింది వీళ్ళు ఎక్కడెక్కడ కనుక్కోవాలి ఒక్క పోలింగ్ స్టేషన్ చూస్తే 14 బూతుల్లో ఓట్లాడు ఉంటున్నాయి అనేక దొంగ ఓట్లు బయట వస్తున్నాయి ఇప్పుడే చంద్రబాబు గారు కాన్ఫరెన్స్ లో గాని చెప్పారు ఒక్కరిని గాని దొంగ ఓటు వేయించకుండా మనం చూడాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని కానీ మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా ప్రజలు ఏం చేసినా చూస్తూ ఉంటారు అనేది వైఎస్ఆర్ సిపి యొక్క ఆలోచనలు అలా కాదు చేసిన పాపానికి ప్రజలు శిక్షిస్తారనేది ఈ రోజు ఈ ఎన్నికల ద్వారా మనం తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు మన నర్సింహ యాదవ్ గారిని మాట్లాడుకు కోరుచున్నాం అందరికీ నమస్కారం నేను మీ ఎల్సి రమణారెడ్డి 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను మార్చి 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించే ప్రార్థన మీ ఎల్సి రమణారెడ్డి